హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ణ కిష్ణన్ టిప్స్. ఆరవ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనం ఇచ్చారు, అలాగే ఎప్పుడు కని విని చూడని రీతిలో అమ్మవారికి చీర సారే కార్యక్రమం అయితే మా పీఠంలో జరిగిందండి. చాలా కన్నుల పండుగగా ఈ కార్యక్రమం అయితే జరిగింది. మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు అంత బాగా ఈ చీర సారే కార్యక్రమం అనేది జరిగింది. నేను పూర్తి వీడియోని మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో వాచ్ చేసేయండి. ఆరో రోజు అమ్మవారి అవతారం సరస్వతీ దేవి అవతారం అన్నమాట. యథావిధిగా మాకు ఉదయాన్నే భవానీలతో కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. తర్వాత భవానీలందరూ కూడా పడివేస్తున్నారు, మీరు కూడా చూసేయండి. ఈరోజు అమ్మవారి అవతారం సరస్వతీదేవి అవతారం కాబట్టి వైట్ కలర్ శారీ కట్టి అమ్మవారిని కలువ పువ్వులతో పూజ చేశారండి. అమ్మవారిని చూస్తుంటే అమ్మవారు వచ్చి స్వయంగా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది కదా. అలాగే భవానీలందరూ కూడా భజన అయితే చేస్తున్నారు. మాకు ఉదయం కార్యక్రమం అయితే ఇలా పూర్తయిందనమాట. ఉదయం పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆరవ రోజు శుక్రవారం పడింది కాబట్టి ఆ రోజు అనపత్తిలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఆ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అనపత్తిలోనే ఇంకొక దుర్గాదేవి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చూసారే, ఎక్కడ చూసినా సరే కుంకుమ పూజలు చేసుకుంటూ భవానీలు అలాగే భక్తులు కూడా పూజలు చేసుకుంటున్నారు. ఇలా అనపత్తిలో ఉన్న దుర్గామ్మ ఆలయం అలాగే మహాలక్ష్మి ఆలయం ఇవే దర్శించుకున్నాము. మేమైతే ఎక్కడికి కూడా వేరే ఊరైతే వెళ్ళలేదు. ఎందుకు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఇదైతే అనపత్తిలో దేవి సెంటర్ అన్నమాట. ఈ ఆలయం అయితే రోడ్డుకి మధ్యలో ఉంటుంది, చాలా ఫేమస్ అన్నమాట ఈ సెంటర్ అయితే. ఇక్కడ కూడా చాలామంది భక్తులు అయితే కుంకుమ పూజలు చేసుకుంటున్నారు. ఆలయం అయితే రౌండ్ రౌండ్గా ఉంటుందన్నమాట. ఈ ఆలయంలో దుర్గాదేవి అమ్మవారే ఉంటారు. చాలామంది ఇక్కడైతే పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. నేను ఎప్పుడు ఊరు నుంచి వైజాగ్ రావాలన్నా ఇక్కడ అమ్మవారికి, అలాగే ఇందాక చూపించాను కదా దుర్గాదేవి అమ్మవారు, అక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాము. ఎందుకంటే ఈ రోడ్లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకుని వస్తూ ఉంటాను. ఇలా ఆలయాలు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పేట దగ్గరికి వచ్చేసాము. ఈరోజు మావాడు వచ్చేసి గారి అలాగే ఇడ్లీ వేశారు, అలాగే రెండు రకాల చట్నీలు అనమాట. మార్నింగ్ ఇలా పొడి కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఈరోజు అమ్మవారు సరస్వతి దేవి అవతారం కాబట్టి పీఠంలో సరస్వతి పూజలు జరుగుతున్నాయన్నమాట. ప్రతి ఒక్కరు భవానీలు కూడా వచ్చి ఇక్కడ ఇంతమంది పిల్లలు వచ్చి పూజ చేయించుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, ఎక్కడికి దూరంగా వెళ్ళకండి అని చెప్పి ముందే అనౌన్స్ చేశారనమాట. దానికోసం మేము ఇంకా వేరే ఊరు ఏమీ వెళ్ళలేదు. ఆలయ దర్శనాల కోసం ఈరోజు అనపత్తిలోనే దర్శనాలు చేసుకున్నాం. ఎందుకంటే వేరే ఊరు వెళ్తే మళ్ళీ ఇక్కడ పూజ దగ్గర ఏమీ అందివ్వడం కూడా మనకి టైం సరిపోదు అని చెప్పి ఇంక వేరే ఊరు అయితే వెళ్ళలేదు. మీరు చూస్తున్నారు కదా పీఠంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో. లోపల ప్రేస్ సరిపోక బయట రోడ్డు మీద కూడా టెంట్ వేసి పిల్లలకి అయితే అన్నీ అరేంజ్ చేశారనమాట. సుమారుగా 500 మంది పిల్లలు అయితే ఇక్కడ సరస్వతి పూజ చేయించుకోవడం కోసం వచ్చారు. అయితే మా పిల్లలు ఊర్లో ఉండిపోయారు కాబట్టి నేనైతే మా పిల్లల తరపు నేనే కూర్చుని పూజా కార్యక్రమం అయితే పూర్తి చేశాను వాళ్ళ పేరు మీద. అలా పూజ పూర్తి అయిపోయిన తర్వాత మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా ఆ పిల్లలందరికీ కూడా బుక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, పెన్నులు అన్నీ కూడా పంచారు. అలా పిల్లలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. మీరు చూస్తుంటే మీకే తెలుస్తుందేమో ఎంతమంది పిల్లలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా పూజ పూర్తి అయిపోయిన తర్వాత మాకు మధ్యాహ్నం 11 అయిందన్నమాట. ఈ 11 గంటలకు ఏం చేశారంటే సాయంత్రం చీర సారే ప్రోగ్రాం ఉంది కదా, దానికోసం అని చెప్పి ఇలా మిల్ మేకర్ అలాగే స్ట్రా ఉంటుంది కదా దాంతో కలిపి దండలు అయితే గుచ్చమని చెప్పారు. చాలా దండలు అయితే రెడీ చేశాము. ఎందుకు ఈ దండలు అనుకుంటున్నారా, అదేంటనేది మీరు సాయంత్రం ప్రోగ్రాంలో ఈ వీడియోలో చూసేద్దరు కానీ అలా ఇవి దండలన్నీ గుచ్చేసరికి మధ్యాహ్నం అయిందనమాట. అంటే 200 దగ్గర దండలు గుచ్చాము. ఇంక మధ్యాహ్నం అయితే మళ్ళీ భిక్ష టైం అయింది. భిక్షలో యథావిధిగా ఈరోజు అయితే పులిహోర కూడా వేశారు. పులిహోర, బిర్యానీ, 3 రకాల కర్రీస్ ఇవన్నీ వేశారనమాట. భవనీలందరూ కూడా మధ్యాహ్నం అలా భిక్ష చేసేస్తే మధ్యాహ్నం ప్రోగ్రాం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం అనమాట, మీరు వీడియోలో చూస్తుంది అసలు సిసలైన కార్యక్రమం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. నేనైతే ఎక్కడ ఎప్పుడు చూడలేదు. మీరు ఎక్కడన్నా చూసి ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి, అదేంటి అనుకుంటున్నారా అమ్మవారికి చీర సారే కార్యక్రమం అనమాట. ఏంటి ఈ చీర సారే కార్యక్రమం అని అనుకుంటున్నారా?
పీఠంలో మూడో రోజు అమ్మవారు ఒకరి మీదకు వచ్చి, అమ్మవారు నాకు చీర సారే పెట్టండి, పుట్టింటి చీర సారే కింద చలివిడి, అరటిగెల, అలాగే చీర, స్వీట్స్ అన్నీ కూడా పెట్టమని అడిగిందనమాట. నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ విషయం తెలిసి, అంటే శుక్రవారం పెట్టమని అమ్మ అడిగిందనమాట, ఇంకా ఆ విషయం తెలిసి అనపత్తి గ్రామంలో ఉన్న భవానీలందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి అమ్మవారికి చీర సారే పెట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం స్వీట్, అంటే ఎవరికి తోచిన స్వీట్స్ వాళ్ళు పట్టుకుని, అలాగే కొంచెం మంది చీర, జాకెట్ ముక్క, గాజులు అని, పసుపు, కుంకుమ అని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి తీసుకువచ్చారనమాట. శుక్రవారం సాయంత్రం అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. మేమైతే ముందుగా ఈ కార్యక్రమం ఎంతమంది భవానీలు వస్తారు అని అనుకోలేదు. దానికోసం ఒక ఎద్దుల బండి అయితే పెట్టారండి. అంటే పూర్వకాలంలో ఆ పుట్టింటి సారి అత్తవారింటికి పంపించాలి అంటే ఎద్దుల బండి మీద తీసుకువెళ్ళి పంపించేవారట. దానికోసం అని చెప్పి ఇంక ఈ స్వీట్స్ అని ఎద్దుల బండి మీద పెడదాం కదా అని చెప్పి ఒక ఎద్దుల బండి అయితే తీసుకొచ్చారు. కానీ ఎంతమంది జనాలను చూసి ఆ ఎద్దుల బండి ఎక్కడ సరిపోతుంది చెప్పండి, ఆ స్వీట్స్, ఆ ఎద్దుల బండి కూడా సరిపోలేదన్నమాట. అంతమంది తీసుకొచ్చారు. ఇప్పుడు అయితే అమ్మ, పెద్దమ్మ, అలాగే పక్కన మా అక్క అనమాట, వాళ్ళ ముగ్గురు స్వీట్స్ పట్టుకుని నుంచున్నారు. అయితే ఈ స్వీట్స్ అని ఎక్కడ సర్దాలా అని చెప్పి ఇంక కమిటీ వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాలేదన్నమాట. ఇంకా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళే స్వీట్స్ చేతితో పట్టుకున్నారు. ఇంక ఈ ఎద్దుల బండి మీద అయితే అమ్మవారికి కొన్ని స్వీట్స్ పెట్టేసి, కొన్ని తీసుకొచ్చిన సారీస్ అన్ని కూడా ఎద్దుల బండి మీద పెట్టేసి అమ్మవారి ఒక ఫోటో పెట్టి ఇక్కడ నుంచి ఊరంతా గ్రామోత్సవం చేశారన్నమాట. అంటే ఊరంతా తిరుగుతూ అమ్మవారికి మళ్ళీ చీర సారీ తీసుకొచ్చి పీఠం దగ్గరికి తీసుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందుగా దిష్టి తీసి అయితే టెంకాయ కొట్టారు. ఇంకా ఇప్పుడు ప్రోగ్రాం అయితే మొదలైంది చూడండి. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఎంతమంది జనాలు వచ్చారో. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీట్స్ పట్టుకుని, అంటే భవానీలే కాదండి, మామూలు భక్తులు కూడా ఎవరికి వాళ్ళు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క రకం స్వీట్ అయితే తీసుకొచ్చారు. కొంచెం మంది అయితే వండిన స్వీట్స్ తీసుకొచ్చారు, కొంచెం మంది షాప్లో కొనేసి స్వీట్స్ అయితే తీసుకొచ్చారు, కొంచెం మంది ప్యాకింగ్ చేసి మరే తీసుకొచ్చారండి, కొంచెం మంది డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా అవి ఇవి అని లేదండి, ఇప్పుడు కూడా అన్ని రకాల స్వీట్స్ అయితే మనం ఒకే దగ్గర చూసుండం, మీకు చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే ఈ స్వీట్స్ అన్నీ కూడా సర్దిన తర్వాత నేను వీడియో తీశాను, అది కూడా చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. ఇంకా జనాలను అయితే చూడండి ఎంతవరకు ఉందో, అసలు ఫుల్గా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది మేము ఇలా ఊరేగేటప్పుడు. ఇంకా జనాలు అయితే ఇంక ఎంత తీసినా తరిగేది కాదనమాట, ఇంకా అలా నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు. ఒక కిలోమీటర్ వరకు జనాలు అయితే ఉండుంటారండి. ప్రతి ఒక్కరి చేతిలో స్వీట్స్ పట్టుకుని అలా అమ్మవారి భజన చేసుకుంటూ, అంటే జయ దుర్గా జయ జయ దుర్గా అనుకుంటూ అలా అనపత్తి గ్రామం అంతా కూడా తిరిగామన్నమాట. ఇదైతే శుక్రవారం సాయంత్రం ఈ చీర సారే కార్యక్రమం జరిగింది. ఆ బండి మీద అమ్మవారికి బండితో పాటుగా ఎంతమంది భక్తజనులు అయితే అమ్మవారికి చీర సారే కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అయితే ఈ చీర సారేని సమర్పించారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అన్నమాట. ఎందుకంటే ఇంతమంది భక్తులు అమ్మవారికి స్వీట్స్ తీసుకుని సారీ సమర్పించడం అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు. చూస్తున్నారు కదా, పుట్టింటి సారీ అని చెప్పి ఆ ఎద్దుల బండి మీద రాసి, ఆ ఎద్దుల బండి వెనకతల భవానీలు అందరూ కూడా, అంటే భక్తులు భవానీలు అందరూ కూడా ఊరేగారన్నమాట. ఈ త్రిశక్తి పీఠం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిందటండి. అదే గురు భవానీ గారు మైక్లో చెప్తున్నారు. 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ చీర సారే కార్యక్రమం ఇంత హైలైట్గా నిలవడం అంటే చాలా గొప్పగా అందరూ కూడా చెప్పుకున్నారన్నమాట. అలా ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ పీఠంలో అమ్మవారికి సారిని అయితే సమర్పించారు. మేమైతే ముందు ఏమనుకున్నామంటే ఒక 5 టేబుల్స్ వేస్తే సరిపోతాయిలే అనుకుని 5 టేబుల్స్ అయితే వేసి ఈ తీసుకొచ్చిన స్వీట్స్ పెడదానికి అని చెప్పి అన్నీ కూడా రెడీ చేశాము. కానీ ఈ స్వీట్స్ చూస్తే 5 కాదండి, 10 టేబుల్స్ వేసినా సరే సరిపోవన్నమాట. అన్ని స్వీట్స్ వచ్చాయి, మీకు వీడియోలో చూస్తుంటే అర్థమై ఉంటుంది. మరి మా గోదావరిలు అంటే ఏమనుకున్నారు, అమ్మవారే స్వయంగా చీర సారీ పెట్టండి అని అడగడం, మా గోదావరి పెట్టకపోవడమా చూడండి. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయితే చీర సారీ అన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంకా మేము పెట్టే ప్లేస్ అయితే ఎక్కడ కూడా సరిపోలేదన్నమాట. ఇంకా పీఠం దగ్గర పెట్టేశాము, అలాగే టేబుల్స్ మీద పెట్టేశాము, అలాగే ఒకదాని మీద ఇంకొక స్వీట్ అయితే పెట్టేశాము. అయితే ఇంకా మా మామయ్య భవానీ అనమాట, గురు భవానీ చేతుల మీదగా ముందే చీర సారే పీఠంలో అమ్మవారు పెట్టమని అడిగారు కాబట్టి మా మామయ్య భవానీ అయితే ముందుగా అరటిగెల, చలివిడి, వడపప్పు, అమ్మవారికి చీర,
గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ కూడా ముందుగా ఆయన చేతుల మీదుగా అమ్మవారు అయితే తనకు సమర్పించమని అమ్మవారే స్వయంగా ఒకరి మీద వాలి చెప్పారన్నమాట. అందుకే ముందుగా మామయ్య భవానీ అయితే అమ్మవారికి అన్నీ కూడా సమర్పిస్తున్నారు. తర్వాత మిగిలిన భక్తులందరూ కూడా అమ్మవారికి సమర్పించారు. ఎంతో భక్తి ఉంటే కానీ అమ్మవారు తన నోటితో తాను ఇలా పెట్టండి అనేసి అడగదు కదండి. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇంక ఈ స్వీట్స్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఎన్ని స్వీట్స్ అలా పెట్టామన్నమాట. అంతమంది అయితే వచ్చారు. అమ్మవారికి చీర సారి సమర్పించిన తర్వాత అమ్మవారిని మేము కూడా దర్శనం అయితే చేసేసుకున్నామండి. చీర సారి సమర్పించిన తర్వాత ఇప్పుడైతే అసలైన ప్రోగ్రామ్ మొదలైందండి. అదేంటంటే అమ్మవారికి ఈ సారి సమర్పించాలంటే పుట్టింటి వాళ్ళు సమర్పించాలి, అలాగే అత్తింటి వాళ్ళు స్వీకరించాలన్నమాట. దానికోసం అని చెప్పి చిన్న నాటక రూపంగా చిన్న స్కిట్ అయితే అరేంజ్ చేశారనమాట. మధ్యలో మీకు మైక్ పెట్టుకు కనిపిస్తున్నారు కదా, నాగమణి టీచర్ ఆవిడనమాట. అంటే పుట్టింటి వాళ్ళకి ఒక గ్రూపు, అత్తింటి వాళ్ళకి ఇంకొక గ్రూపు, రెండు గ్రూపుల కింద విడతీశారు. మేము ఉదయం కూర్చున్న మాలలు ఉన్నాయి కదా, మిల్ మేకర్ స్ట్రా, ఆ మాలలు అయితే ఆ పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళకి వేశారు, అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళకి వేశారనమాట. అలా అందరు భవానీలు ఆ మాలలు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సంభాషణ జరిగింది, అది చూసేయండి. నాని పాటి నాని భవని కరెంట్ నాని కరెంట్ నాని అల్లుడికి ఎంత గౌరవంగా చూడాలా ఇంటికి వచ్చానంటేనే యాలక్కాయలు వేస్తారో లేకపోతే కొబ్బరి కోరేస్తారో అది ఏ ఇష్టంగా ఉంటే ఆ ఇష్టం వచ్చినట్టు వెయ్యాలి. మీరు సమర్పయామి అన్నట్టు దేవుడికి బట్టలు ఇచ్చినప్పుడు మధుర పట్టం సమర్పయామి అని చాలా జాగ్రత్తగా ఉన్నాను. మరి అల్లుడి గారు పాటించారంటే మాత్రం ఒక మళ్ళీ మీ ఇంటికి రాదు. మా సామర్థ కట్టగా అన్ని పెట్టామండి నాన్న గారు, కానీ ఇబ్బంది పెట్టద్దు, నేను సరిపెట్టుకోవాలి. ఇంకా మా అమ్మాయిని బాధ పెట్టద్దు. అలా కాదండి, అల్లుడికి సల్యుడి పెట్టడం గురించి కూడా తామత గురించి మాట్లాడుతున్నారు. ఇదే అత్తగారండి బాబు, సల్యుడంతా పోసి 50 రూపాయలు మించి వాళ్ళని ఎక్కువసేపు గ్యాలలో కొనుగోలు మీకు అప్పగించే ఇంకా అంతగా స్కిట్ ఎంత బాగుందో. నాగమణి టీచర్ గారు అయితే ఇలా స్కిట్ కింద చిన్న ప్రోగ్రామ్గా అరేంజ్ చేశారనమాట. అంటే ఇంత చీర సారే కార్యక్రమం తీసుకొచ్చాము అంటే పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చిన సారే అత్తింటి వాళ్ళకి ఇంకా సరిపోలేదు అని చెప్పి సంభాషణ అర్థం అనమాట. అలా కొద్దిసేపు అలా సరదాగా అందరూ జోక్గా ఈ సంభాషణ అంతా పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం యథావిధిగా మళ్ళీ అమ్మవారికి కుంకుమ పూజ అలాగే పడి పూజ అంతా కూడా పూర్తయిందనమాట. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత తీసుకొచ్చిన స్వీట్స్ ఉన్నాయి కదా, ఆ స్వీట్స్ అన్నీ ఏం చేస్తాం అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మళ్ళీ యథావిధిగా భక్తులకి ఆ స్వీట్స్ అన్నీ పంచిపెట్టేస్తాం. అంటే ఎవరు తీసుకొచ్చిన స్వీట్స్ వాళ్ళకి ఇవ్వలేదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వీటు అంటే అలా మనం పంచుకుంటూ అన్ని రకాల స్వీట్స్ పంచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ప్రతి ఒక్క భక్తులకి కూడా ఈ స్వీట్స్ అన్నీ కూడా పంచిపెట్టేస్తాము. ఇక్కడితో ఈ చీరసారి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా అదే రోజు సాయంత్రం అయితే మా మామయ్య భవానికి మీదకి మళ్ళీ అమ్మవారు వచ్చారనమాట. అమ్మవారు వచ్చి 108 బిందెల నీళ్లు అయితే వేయమన్నారు. ఇది ప్రతి సంవత్సరం అమ్మవారు ఇలా వేయించుకుంటారటండి. అలా వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఒక బిందెతో నీళ్లు పట్టుకుని
మా మామయ్య భవానీ మీద వేశారనమాట. అలా వేసేటప్పుడు వాళ్ళ మనసులో ఏం కోరుకుంటున్నారో, మీ కోరిక త్వరగా నెరవేరుతుంది అనేసి మా మామయ్య భవానీ వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా మీరు ఇది కోరుకుంటున్నారు కదా తప్పకుండా నెరవేరుతుంది అని ప్రతిదీ కూడా చెప్పారనమాట. నేను కూడా పక్కనే ఉండి అన్నీ ఆలకించాను, మన మనసులో ఉన్న కోరికలు ఎలా తెలిసాయి అన్నట్టు నాకు అనిపించింది. అంతా కూడా అమ్మవారు నిజంగా ఉన్నారు అనడానికి ఇంకొక నిదర్శనం అనమాట. అలా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇలా మా మావయ్య భవానీ మీద వాటర్ అయితే వేశారు. అంటే అది అమ్మవారికి ప్రతీక అనుకుని ఇంకా అందరూ కూడా వాటర్ అయితే వేశారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మనసులోని కోరికలు చెప్తూ త్వరగా నెరవేరుతుంది, మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నారు కదా అని చెప్పి మావయ్య భవానీ అయితే అందరినీ దీవించారు. ఇక్కడితో కార్యక్రమం అయితే పూర్తయిందండి. ఇంకా మాకు యథావిధిగా సాయంత్రం అయితే మళ్ళీ సేమియా పులిహార చేశారు, అలాగే ఓతప్పం చేశారు, రెండు రకాల చట్నీ చేశారు. ప్రతిరోజు నండి ఒకదానికి మించిన ఇంకొక బొడై భిక్ష అలా ఉంటున్నాయన్నమాట. అందుకే ప్రతిదీ నేను మీతో వీడియో తీసి షేర్ చేసుకుంటున్నాను. ఇన్ని రకాల టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు అని మీ అందరికీ తెలుస్తుంది అని చెప్పి, అలాగే ఆ రోజు స్పెషల్గా సేమియా కూడా ఇచ్చారనమాట. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడాను. ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.